सो वेरी गुड मॉर्निंग टू बोथ ऑफ यू अंडी राइट फस्ट मैं सुजीत रेड्डी गारितो मात्लाडदाम अमेरिका कॉल सो सुजीत रेड्डी गारु नमस्ते गुड मॉर्निंग अंडी गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग सो प्रपंच దేశాలకు పెద్దనగా చెప్పుకుంటున్న అగ్రరాజ్యం అమెరికాలో కూడా పరిస్థితి ఎట్లా ఉందో మనం చూస్తూనే ఉన్నాం సో వెలువెల్లాడుతున్న పరిస్థితి కరోనా తీవ్రతతో ఈ పరిస్థితి మునుముందు మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు మీ అధ్యక్షుడు ట్రంప్ కూడా చెప్తున్నారు సో ఏంటి అసలు ఈ పరిస్థితి ఇంతలా దిగజారడానికి కారణం ఏంటి ఈ ఇప్పటివరకు చూస్తే గనక దాదాపుగా 336098 మంది సో దీనికి బారిన పడ్డట్టు తెలుస్తోంది ఈ సంఖ్య ఇంకొక 2 వారాల్లో 10 లక్షలు దాటే అవకాశం ఉందని అంటున్నారు సో అక్కడ ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి గుడ్ మార్నింగ్ అండి తెలుగు ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సో మనం ఇప్పుడు అమెరికాను ఇటలీతోని స్పెయిన్తోని పోల్చుకొని నంబర్స్లో మనము చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఏంటి లక్షలలో నంబర్స్ పెరుగుతున్నాయని బట్ ఇఫ్ యూ మనము ఎప్పుడైనా కంపేర్ యాపిల్స్ టు యాపిల్స్ అంటారు కదండి సో ఇప్పుడు మనం ఒక కంపారిజన్ తీసుకుంటే ఇటలీలో 132,000 కేసులు అయినాయి ఇప్పటి వరకు బట్ వాళ్ళ పాపులేషన్ వచ్చి ఓన్లీ 60 మిలియన్లు అంటే 6 కోట్లు మన భాషలో చెప్పాలంటే స్పెయిన్లో వచ్చి 138,000 కేసులకు వాళ్ళ పాపులేషన్ వచ్చి 4.7 crore పాపులేషన్ యుఎస్ఏ వచ్చి 33 crores అండి సో ఇటలీతో కంపేర్ చేస్తే మోర్ దెన్ 5 టైమ్స్ సో ఇటలీ నంబర్స్తో పోల్చుకుంటే ఇటలీలో నంబర్స్ ఇప్పుడే పడిపోవడం స్టార్ట్ అవుతుంది సో ఆ నంబర్స్తో కంపేర్ చేసుకుంటే ఈజీగా ఒక 7 లక్షలు అమెరికా రీచ్ అవ్వడం అనేది వెరీ ఈజీ అండి ఆ ఎస్టిమేట్స్తో తీసుకునేదంటే సో ఇప్పుడు 3,63,000 కేసులు ఏదో ఉన్నాయంటున్నారు సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాదండి ఒకటైతే మనము వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ఇట్స్ ఎ రియల్ పాండమిక్ అండ్ ద వరల్డ్ హ్యాస్ సీన్ దీస్ పాండమిక్స్ బిఫోర్ ఇన్ ద 68 ఫ్లూ పాండమిక్ ఉంది 1918లో ఫ్లూ పాండమిక్ ఉంది కలరా పాండమిక్స్ ఉన్నాయి సో వన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ త్రూ ఎ పాండమిక్ బట్ ఎక్స్పెక్టెడ్ కేసెస్ కన్నా ఎక్కువ అవుతున్న యుఎస్లో అనేది నేను అనుకోవట్లేదు అఫ్ కోర్స్ ఒక గోల్డెన్ పీరియడ్ ఉండే ఎందుకు అని అంటే జనవరి 23కి వుహాన్లో చైనాలో లాక్డౌన్ని ఇంప్లిమెంట్ చేశారు బట్ ఫస్ట్ లాక్డౌన్ బే ఏరియా కాలిఫోర్నియాలో అరౌండ్ మార్చ్ 17కి ఇంప్లిమెంట్ చేశారండి సో ఈ గ్యాప్లో ఏమైంది 6 వీక్స్ గ్యాప్లో వై వాట్ హ్యాపెండ్ అది దట్ ఈస్ ద టైమ్ that we lost a golden opportunity anedi okati prasputamga kanapadutundi moreover ippudu meeru america ni chusukunte there are 50 states apart from washington dc in theseste 50 states unnai trump president ochi he did not take an executive decision to lock down nationwide but ఏ స్టేట్ ఆ స్టేట్ అవసరాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి అని వదిలేశారు సో ఫస్ట్ వచ్చి మార్చ్ 19లో కాలిఫోర్నియాలో ఇంప్లిమెంట్ చేశారు మార్చ్ 23లో న్యూయార్క్లో ఇంప్లిమెంట్ చేశారు సో మార్చ్ 19 కన్నా ముందు కొన్ని రోజుల ముందే నార్దర్న్ కాలిఫోర్నియాలో కొన్ని కౌంటీస్ టుగెదర్ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేశాయి ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే యుఎస్ఏ ఈజ్ అ వెరీ డైవర్స్ కంట్రీ అండి వెరీ లార్జ్ కంట్రీ 50 states ఉన్నాయి వాషింగ్టన్ డీసీ కాక మెనీ లార్జ్ సిటీస్ ఉన్నాయి ఆల్ దీస్ సిటీస్ ఇప్పుడు ఇది తీసుకోండి మీరు న్యూయార్క్ సిటీ తీసుకోండి డెట్రాయిట్ తీసుకోండి షికాగో తీసుకోండి లాస్ ఏంజలస్ తీసుకోండి ఆల్ దీస్ సిటీస్ హ్యావ్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ బిజినెసెస్ దట్ డీల్ విత్ చైనీస్ ప్రొడక్షన్ కంపెనీస్ ఆన్ రెగ్యులర్ బేసిస్ సో మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే ఈ డిజీజ్ అనేది ఈ కోవిడ్ 19 అనేది ట్రావెలింగ్తోని స్టార్ట్ అయ్యి ఒక దేశాన్ని ఒక స్టేజ్ పోయింది కాబట్టి ఏ సిటీస్లోనైతే ఎక్కువ ట్రావెల్ ఉందో ఆ సిటీస్లో చూపెడుతుంది దాని పరిణామం సో ముఖ్యంగా అక్కడ ఎక్కువ చూస్తే కనుక వైరస్ ఎఫెక్ట్ న్యూయార్క్ సిటీ న్యూయార్క్ స్టేట్లోనే ఎక్కువగా కనిపిస్తున్నట్టుంది ఏంటి దానికి ప్రధాన రీజన్ ఏంటంటే New York City, which is, it's the biggest city in the country, Andy. So obviously,
ఇప్పుడు మీరు పాపులేషన్ డెన్సిటీ చూసుకుంటే ఒక స్క్వేర్ మైల్ కి యునైటెడ్ స్టేట్స్ లో 93 పీపుల్ ఉంటారు. 93 మంది ఒక స్క్వేర్ మైల్ కి ఉంటే న్యూయార్క్ సిటీలో వచ్చి 28,000 మంది ఒక స్క్వేర్ మైల్లో ఉంటారండి. మన ఇండియన్ పర్స్పెక్టివ్ లో కంపారిజన్ చేసుకోవాలంటే ముంబైలో 56,000 మంది ఒక స్క్వేర్ మైల్లో ఉంటే హైదరాబాద్ లో 47,000 మంది ఒక స్క్వేర్ మైల్లో ఉంటున్నారు. సో డెన్సిటీ వచ్చి న్యూయార్క్ సిటీ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. దట్స్ నంబర్ వన్. లాట్ ఆఫ్ ఇమిగ్రెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి, లాట్ ఆఫ్ చైనీస్, లాట్ ఆఫ్ ఈస్ట్ ఏషియన్ నేషన్ కంట్రీ పీపుల్, ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్స్ న్యూయార్క్ సిటీలో ఉంటారు. A lot of public transportation happens. People live in the apartments, condominiums, not like big houses elsewhere in the country. So that explains the difference between within the New York City and New York State and other states. Even New Jersey teesukunedante 1200 people oka square mile kuntarandi. Average America lo vachi 93 unte 1200 mandi New Jersey state lo untaru. సో అందుకనే న్యూజెర్సీ స్టేట్ లో కూడా ఎక్కువ కేసెస్ చూస్తున్నాం మనం. అఫ్ కోర్స్ కోల్డ్ వెదర్ ఆల్సో, లైక్ ఎవ్రీబడి ఈస్ థింకింగ్ దెర్ మైట్ బి ఎ రోల్ అండి. ఎందుకంటే ఇప్పుడు మిషిగన్ వచ్చేసి, ఇలినాయ్ వచ్చి, న్యూయార్క్ వచ్చి లాట్ మోర్ కోల్డర్ దాన్ అదర్ స్టేట్స్ లైక్ టెక్సస్, కాలిఫోర్నియా. సో అదొక ఫ్యాక్టర్ కూడా ప్లే చేస్తూ ఉండాలి. 0 నుంచి 5 డిగ్రీస్ ఉన్న స్టేట్స్ లోని సిటీస్ లోనే ఎక్కువగా ఇంపాక్ట్ కనిపిస్తుందని చెప్తున్నారు. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. సో దాని రోల్ వెదర్, ద క్లైమేట్, టెంపరేచర్ వచ్చి దాని డెఫినెట్గా రోల్ ఉంటుంది, ఉంది, చూస్తున్నాం. ఇంకొకటి వచ్చి ఏంటంటే డిఫరెన్స్ అమెరికాలో ఇప్పుడు యంగర్ పీపుల్ అండి, యంగర్ పీపుల్లో కూడా ఎక్కువ వస్తుంది. యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, లెస్ దెన్ 60 ఏజ్ గ్రూప్లో 40% ఉంటున్నారండి. సో వై అని కొన్ని స్టడీస్ చేశారు. సో సమ్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు వేపింగ్ అంటుంటాం కదా, ఇన్హలేషన్ ఆఫ్ స్మోక్, ఇన్హలేషన్, మన నికోటిన్ ఇన్హలేషన్, ఈ వేపింగ్ అనేది ఎక్కువ ఏరియాస్లో యంగర్ క్రౌడ్లో వస్తున్నాయి అని డేటా వస్తుంది. మోర్ ఓవర్ ఒబీసిటీ అండి, ఒబీసిటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సిటీస్లో అమెరికాలో ఎక్కువ కోవిడ్ కేసెస్ యంగర్ పాపులేషన్లో వస్తున్నట్టుగా దాఖలాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు. సుజిత్ రెడ్డి గారు, సో ఈ అమెరికాలో ఉన్న 50 స్టేట్స్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా తెలుగు వారున్న ప్లేసెస్లో కానీ, సిటీస్లో కానీ, స్టేట్స్లో కానీ ఏ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి? సో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? అంటే స్పెసిఫిక్గా తెలుగు వారు అనేది అంత డేటాబేస్ ఇంకా మనకు అవైలబుల్ లేదండి. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, లాట్ ఆఫ్ అవర్ తెలుగు పీపుల్ ఆర్ దేర్ లివింగ్ ఇన్ న్యూయార్క్ సిటీ, షికాగో ఏరియాలో, డెట్రాయిట్లో, న్యూ ఆర్లీన్స్ ఏరియాలో, డాలస్, హ్యూస్టన్ సిటీస్లో ఎక్కువ మంది ఉంటారు. సో మన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ద డెమోగ్రాఫిక్, మన వాళ్ళది యంగర్ డెమోగ్రాఫిక్ ఈజ్ వాట్ యూ విల్ సీ లాట్ మోర్. అంటే ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చి, సో ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద డెమోగ్రాఫిక్ ఆఫ్ తెలుగు పాపులేషన్ విల్ బీ యంగర్ పాపులేషన్. సో సీరియస్ కేసెస్ ఉన్నాయని నేనైతే వినలేదు. ఒక కపుల్ ఆఫ్ డాక్టర్స్ న్యూయార్క్లో ఒకతను, ఒక డేటన్లో ఒకతను, డాక్టర్స్ ఇండియన్ ఆరిజిన్ బట్ తెలుగు వారు ఉన్నారు, వాళ్ళకి కోవిడ్ వచ్చింది. వాళ్ళు ఒకరు వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒకరేమో వెంటిలేటర్ అవసరం పడే స్టేజ్లో ఉన్నారు. సో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారని మాత్రం ఇప్పటి వరకు మనకు దాఖలాలు లేవండి. ఈ మనుషుల నుంచి జంతువులకు కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది అనేది కొత్తగా వస్తుంది. ఆల్రెడీ మీ న్యూయార్క్ బ్రాంక్స్ జూ పార్క్ లో పులికి కూడా వచ్చిందని చెప్తున్నారు. సో అటువంటిది ఏమైనా ఉందా దీనికి సంబంధించి అమెరికా నుంచి అయితే? చెప్పండి, ఇయర్ ఎండింగ్ అయితే మనం వ్యాక్సిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇయర్ ఎండింగ్ కి yes, పాసిబిలిటీ ఉందండి. రైట్. సుజిత్ రెడ్డి గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? సో ఎక్కడైతే ఈ వైరస్ పుట్టిన చైనా, ఇరుగు పొరుగునున్న దక్షిణ కొరియా కానివ్వండి, హాంకాంగ్, తైవాన్, సో సింగపూర్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు దీని నుంచి బయటపడ్డారు? ముఖ్యంగా ఉత్తర కొరియా కానీ, యమన్ కానీ, ఈ తజికిస్తాన్ కానీ, వీళ్ళలో ఒక్కచోట కూడా ఎక్కడ ఈ వైరస్ ఉన్న దాఖలాలు లేవు.
సో వీళ్ళ నుంచి ఎవరైతే వైరస్ ఎఫెక్టెడ్ ఉన్న కంట్రీస్ కానీ ఈ సిటీస్ కానీ ఏం నేర్చుకోవాలంటారు? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ చైనా అనేది మనకు క్లియర్ గా తెలియదండి. ఎందుకంటే చైనీస్ గవర్నమెంట్ దే వర్ నాట్ వెరీ ఫోర్త్ కమింగ్ ఇన్ గివింగ్ అవుట్ ది ఇన్ఫర్మేషన్, నంబర్ వన్. నంబర్ టూ, వాట్ వీ నో మెజారిటీ టు బి లెర్న్డ్ ఫ్రమ్ ఆన్ దోస్ కంట్రీస్. సౌత్ కొరియాలో ఏమైందనేది మాత్రం మనకు తెలుసండి. వాళ్ళు అగ్రెసివ్ గా కేస్ టెస్టింగ్ అండ్ ఐసోలేషన్ చేశారు. ఇది టెస్ట్ కిట్స్. వెన్ ఫస్ట్ కేస్ వాజ్ announced in outside China, South Korea was alerted, and right away they invited companies to start producing test kits. So test kits ni massive amounts lo produce chesi drive through ante people are driving, they can stop, get a test and go. Aa type lo road la meeda drive through testing centers pettaru. Hospitals clinics ko kuda ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్స్ క్లినిక్స్ లో మైల్డ్ కేసెస్ ని కొన్ని హాస్పిటల్స్, సివియర్ కేసెస్ కొన్ని హాస్పిటల్స్ అట్లా సెగ్రిగేట్ చేసి ఆయన కేస్ ఐసోలేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ పుట్ ఆన్ అన్ యాప్ అండి. అలర్టింగ్ యాప్, అలర్టింగ్ సిస్టమ్. ఒక పర్టికులర్ ఏరియాలో మనం ఒక దగ్గర ఉన్నాము, ఒక 1 mile రేడియస్ లో ఏదైనా పర్టికులర్ కేస్ డయాగ్నోజ్ అయింది అనగానే ఎవ్రీబడి గెట్స్ అలర్టెడ్, దట్ కేస్ ఇస్ డిటెక్టెడ్. ఆల్రెడీ ఒక యాప్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తుంది, ఆరోగ్య సేతు అనేది కూడా. అవునండి, విన్నాను విన్నాను. ఎస్ ఎస్, దట్ ఈస్ వాట్ సౌత్ కొరియా హాస్ డన్. సో టెస్టింగ్, టెస్టింగ్, టెస్టింగ్. నౌ కమ్యూనిటీ స్ప్రెడ్, ఇప్పుడు ఇండియాలో కమ్యూనిటీ స్ప్రెడ్ అయింది అని ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదండి. సో ఎర్లీ కమ్యూనిటీ స్ప్రెడ్ ఉండే స్టేజ్ లో ఉంది కాబట్టి వి క్యాంట్ సే అ లాట్. బట్ యుఎస్ లో ఆల్రెడీ కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోయింది. సో కమ్యూనిటీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్, గ్రాడ్యువల్ రిలీజ్ ఆఫ్ లాక్డౌన్ అండ్ అగైన్ టెస్టింగ్, టెస్టింగ్, టెస్టింగ్. అండ్ దెన్ దర్ ఇస్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ హర్డ్ ఇమ్యూనిటీ అండి. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీలో ఒక 100,000 మంది ఉండేది అంటే 60,000 మందికి కనుక ఇన్ఫెక్షన్ వస్తే ఆ స్ప్రెడ్ ఆగిపోతుంది. సో రిప్రొడక్షన్ నంబర్ అని ఒకటి ఉంటుంది. కోవిడ్ కి వచ్చి 2.3 ఉందండి. అంటే ఈచ్ పర్సన్ ఒక కేసు యావరేజ్ లో ఒక ఇద్దరికి స్ప్రెడ్ చేస్తున్నాడు. మీజల్స్ వచ్చి యావరేజ్ లో ఒక 12 మందికి స్ప్రెడ్ చేయొచ్చు మనం మీజల్స్ వ్యాక్సిన్స్ ఇస్తాం. సో 90% ఇన్ఫెక్ట్ వ్యాక్సిన్స్ కనుక 90% ఆఫ్ ద కమ్యూనిటీ మీజల్స్ వ్యాక్సిన్ కనుక ఇస్తే దెన్ యు ఆర్ కన్సిడర్డ్ మీజల్స్ ఫ్రీ. సో హర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే 60% ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ఆఫ్ ద పాపులేషన్ గెట్స్ ఇన్ఫెక్టెడ్, హర్డ్ ఇమ్యూనిటీ sets in for COVID. So we cannot wait for that. Until that is happening, so strict isolation of cases, testing, testing, testing. If it is virus testing are okay, or antibody testing is fine. Yeah. And then while you're doing it, you know, prepping out, you know, hospitals, manpower. And then one more important thing I want to bring it to your notice is personal protective equipment for healthcare workers, frontline healthcare workers only. డాక్టర్స్, నర్సెస్, రెస్పిరేటరీ థెరపిస్ట్, అనెస్థెటిస్ట్, ఎవరైతే ఇంట్యుబేట్ చేస్తున్నారో వీళ్ళ పేషెంట్లను ఏది వెంటిలేటర్ పెట్టడానికి, వాళ్లకు ఎట్టి పరిస్థితిలో ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉండేటట్టుగా చూసుకోవాలండి. కమ్యూనిటీలో మాస్క్ అంటే అది డిఫరెంట్ అండి. బట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, దే ఆర్ లైక్ సోల్జర్స్ ఇన్ అ వార్. దిస్ ఈస్ అ వార్ లైక్ సిచ్యువేషన్ దట్ వీఆర్ డీలింగ్ విత్. సో ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ ని వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ అస్ సోల్జర్స్, ఎక్విప్ విత్ కరెక్ట్ ఎక్విప్మెంట్. So PPE, N95 masks for them, goggles, face masks, everything, whatever it is, we have to make sure that is happening. Right. Thank you very much, Sridhar Reddy garu. Thank you so much. Thank you very much, Sridhar Reddy garu. Chachalu palgunnanduku. Idi ivaldi charcha chustune undandi. ABN Anthrajyoti.